అసలు ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అలాగే మనం డైలీ కూడా ఏం చేస్తామండి పొద్దునే లేవడం కూరగాయలు తేవడం దాన్ని కట్ చేయడం వంట వండడం వెళ్ళి పేదలకు అన్నం పెట్టడం తర్వాత వచ్చాక నా వర్క్స్ చూసుకోవడం ఓకేనా ఇదే మన రొటీన్ 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 లైఫ్ కదా కానీ ఈ రొటీన్ లైఫ్ అయినా సరే చాలా 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 ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అంతమంది కడుపులు నింపి మనం వాళ్ళ పెదాలపైన చిరునవ్వును చూడడం నిజంగా చాలా హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది నిజంగా మనసుకి అలాగే ఈరోజు మనం ఏం చేస్తున్నాం యాక్చువల్లీ ఈరోజు 394వ రోజు మన ఫుడ్ డొనేషన్ స్టార్ట్ చేసి యాక్చువల్లీ ఇంకా ఇంకా చాలా రోజులు అవ్వాలి బట్ మధ్యలో నాకు కరోనా రావడం బెడ్ రెస్ట్ ఇవన్నీ తీసేగా 394వ రోజు అలాగే ఈరోజు మనం నర్సాపూర్ జంగిల్లో ఉన్నటువంటి మంకీస్కి కడుపు నింపడానికి మనం వెళ్తున్నాం నర్సాపూర్ వెళ్తున్నాం ఇప్పుడు ఓకేనా మంకీస్కి మనం ఏం పెట్టబోతున్నాం చూడాలనిపిస్తుందా మీకు చూస్తారా ఓకే రండి మన కార్లో ఉన్నాయి రండి చూసారు కదా మనం మంకీస్కి అయితే మనం బనానాస్ పెట్టడానికి వెళ్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయిపోదామా వచ్చండి మనం ఇప్పుడైతే నర్సాపూర్ జంగిల్కి స్టార్ట్ అయిపోతున్నాము అలాగే ఎవరైనా సరే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండిబ్బా ఎందుకంటే ఈ ఛానల్ ఏమైనా క్లిక్ అయితే దీని నుంచి వచ్చే 10 రూపాయలు ఇంకా ఇంకా 10 మందికి మనం అన్నం పెట్టగలుగుతాం ఓకేనా దయచేసి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినా నచ్చపోయినా కొంచెం చూడండి 10 నిమిషాలు ఓకేనా దానివల్ల 10 రూపాయలు వస్తే మనం 10 రూపాయలు పేదవాళ్ళకి అన్నం పెట్టవచ్చు అంతకుమించి మనకి ఇంకేం కావాలి ఓకేనా సరే స్టార్ట్ అయిపోదామా మనం మొత్తానికి స్టార్ట్ అయిపోతున్నాము నర్సాపూర్ జంగిల్కి అలాగే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందబ్బా అది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే నిన్న ఒక హోటల్కి వెళ్ళడం జరిగిందనమాట ఒక హోటల్కి వెళ్ళాను టిఫిన్ చేద్దామని చెప్పి లేట్ అయిపోయింది నిన్న ఈవినింగ్ వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే ముద్దుగా ఉండేటువంటి ఒక చిన్న పాప వాళ్ళ ఫాదర్ సైకిల్ మీద బెలూన్స్ ఏవో అమ్ముకుంటున్నారు పాపం వాళ్ళు హోటల్ దగ్గరికి వచ్చి బయట నుంచుని ఆకలేస్తుంది ఏమైనా కావాలి అని చెప్పి అడిగారనమాట సరే అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళేసి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ప్లేట్లో పెట్టు అని చెప్పి చెప్పాం వాళ్ళ కోసం అని చెప్పి హోటల్కి అప్పుడు ఆ హోటల్ వాడు ఏమన్నాడంటే సార్ వాళ్ళు తిన్నారనుకో రేపు మార్నింగ్ అదే ప్లేట్లో నేను మీకు పెడితే మీరు అంటారు అదే ప్లేట్లో మీరు పెట్టారు అని చెప్పి మీరు బాధపడతారు సార్ ఫీల్ అవుతారు మా కస్టమర్స్ అలా ఫీల్ అవుతారు సార్ దయచేసి వద్దు సార్ ఆ పార్సెల్ ఇస్తా తీసుకెళ్ళిపోమానండి అన్నారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి చాలా రాంగ్ కదా ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా ఎవరైనా మనుషులే మనం అందరం అవునా చెప్పా అన్నమాట ఇలాగని మీరు అందరూ ఇప్పుడు నువ్వు మనిషివే భయ్యా వాళ్ళు మనుషులే దయచేసి ఎవరిని కూడా అలా ట్రీట్ చేయొద్దు అని అంతే కదా దయచేసి ఎవరు కూడా అలా ట్రీట్ చేయొద్దు ప్రతి ఒక్కరిని కూడా మనుషులు అన్నాక వాళ్ళని మనం గౌరవించాలి ఓకేనా మన ఓమ్ని వెహికల్లో చాలా అంటే చాలా హీట్ ఉంటుంది ఎందుకంటే మన కిందనే మనకి ఇంజన్ ఉంటుంది కదా ఇట్లా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట ఆ హీట్కి ఎక్కువ లాంగ్ జర్నీస్ అసలు చేయలేము ఈ ఓమ్ని వెహికల్లో అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా 10 మందికి సహాయపడిన వాళ్ళు అవుతారు ఓకేనా మన కోసం ఎన్ని మంకీస్ వెయిట్ చేస్తున్నాయో త్వరగా వెళ్ళి మనం మంకీస్ ఫుడ్ పెట్టేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఏదో లాగ్స్ చేస్తుంటున్నారు చాలామంది యూట్యూబ్లో అది నాకు చేత కాదు కానీ అలాగా చేయడం బట్ ఏదో నాకు వచ్చిన దాంట్లో చేస్తాను దయచేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా నచ్చితే లైక్ చేయండి ఓకేనా అలాగే 10 మందికి షేర్ చేయండి అప్ప చాలు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కానీ డెవలప్ అయితే 10 మంది కడుపు నిండా అన్నం తింటారు నిజంగా అది మాత్రం చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక ప్రాణం నేను ఎంత సంపాదించినా ఎంత చేసినా అంతమందిని అంతమందికి మనం అన్నం పెట్టలేము అవునా అందుకని చెప్పి చెప్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని
క్లైమేట్ అయితే కొంచెం కూల్ గానే ఉంది పర్లేదు అనిపిస్తుంది గండి వైసమ్మ గండి వైసమ్మ ఊర్లో ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్ బా స్కై చూడండి ఎంత బాగుంది కదా బ్లూ కలర్ యాక్చువల్లీ మనం స్టార్ట్ అయ్యింది వచ్చేసి మణికొండ మణికొండ నుంచి మనం స్టార్ట్ అయ్యాము మణికొండలో నేను ఉండేది యాక్చువల్లీ నాకు ఇన్సిడెంట్ జరిగింది ఇంకో ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది యాక్చువల్లీ ఒక బండి నిండా బనానాస్ పెట్టుకుని అమ్ముతున్నాడు ఒక ఆయన అమ్ముతుంటే చూశాను అన్నమాట చూసేసి అవన్నీ కొంటే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో అనిపించింది ఈ బండి మొత్తం ఎంతకిస్తావు అని చెప్పేసి అడిగా అన్నమాట నేను చెప్పి ఇంత అమౌంట్ అని చెప్పి చెప్పాడు ఆయన సరే అన్న అని చెప్పేసి మొత్తం తీసుకున్నాను మొత్తం బనానాస్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఎవరికో చూసే తీసుకునే కన్నా నీడున్న వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా హ్యాపీ కదా తీసుకున్నాము తీసేసుకుని బండి ఎక్కిచ్చేసాక ఆయన చెప్పాడు అన్నమాట మా వైఫ్ క్యాన్సర్ పేషెంట్ అండి ఏదో పొట్టపూటి కోసం తప్పట్లేదు ఏదో చేసుకుంటున్నాను తిన్నాం తినడం ఉండడం ఇంతవరకు సరిపోతుంది నాకు అని చెప్పేసి అన్నాడు అనమాట అంటే 4 ఇయర్స్ నుంచి పోరాడుతుందంట క్యాన్సర్తో వాళ్ళ మిస్సెస్ దయచేసి మీరందరూ ప్రేయర్ చేయండి ఆమెకి ఏమి కాకూడదు అని చెప్పేసి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు గండి మైసమ్మ ఊరిని మనం క్రాస్ చేసాము నర్సాపూర్కి దగ్గరలో ఉన్నాము భలే ఎగ్జైటింగ్ ఉంటుంది అబ్బా నాకైతే మంకీసి ఫుడ్ పెట్టడం అనేది నాకు మెయిన్ పెట్రోల్ ఛార్జ్ ఎక్కువైపోతానికి డబ్బులు ఉండక పెట్రోల్కి రావకపోవడమే కానీ లేకపోతే దీనమ్మ రోజు ఒక పూట అక్కడ అన్నం పెట్టేసి ఇక్కడ సాయంత్రం వచ్చి ఫ్రూట్స్ పెట్టాలని ఎంత ఆశగా ఉంటుంది అనమాట అలా అనిపిస్తుంది చేయాలని ఎందుకంటే అంత ఇదిగా ఉంటాయి మంకీస్ అనేవి మనకి ఎందుకో వాటి దగ్గర ఉండి వాటితో స్పెండ్ చేస్తూ వాటితో టైం స్పెండ్ చేస్తూ వాటికి ఫుడ్ ఇస్తూ అవి తింటూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుంది అవునా ఓకే దగ్గరలో ఉన్నాం నర్సాపూర్కి అయితే త్వరగా వెళ్ళి మంకీస్ ఫుడ్ పెట్టేద్దాము అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఎందుకో అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి ఈ ఛానల్ ఒకటే అబ్బా మనకి ప్రెజెంట్ గౌరంపేట మల్లంపేట దుండిగల్ బోధన్ మనం ఎటెళ్ళాలి యా ఇక్కడ ఉంది బోర్డు ఉంది యాక్చువల్లీ ఇంతకుముందు వెళ్ళాను కానీ అంటే రూట్స్ అంత గుర్తుండవు మనకి చాలాసార్లు మనం పెట్టాం కదా ఇక్కడ కానీ శ్రీశైలం రోడ్డు కానీ ఇదిగోండి నర్సాపూర్ 23 కిలోమీటర్స్ అని ఉంది ఇంకా 23 కిలోమీటర్లు వెళ్ళాలి మనం అంటే 23 కిలోమీటర్ల కన్నా ముందరే అడవి అనేది స్టార్ట్ అయిపోవచ్చు నాకు తెలిసి బండి మొత్తం బనానా స్మెల్లే వస్తుంది ఇంకోటి ఈ బండిలో వేడి ఎక్కువ కాబట్టి దాని స్మెల్ ఇంకా ఎక్కువ అవుతుంది టోల్గేట్ వస్తుంది వామ్మో ఈ టోల్గేట్ పోయినసారి వచ్చినప్పుడు అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు నిర్మిస్తున్నారు దాన్ని కన్స్ట్రక్షన్లో ఉండే అండర్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు ఓపెన్ ఉంటే మాత్రం
మనం బుక్ అయిపోయినట్టు ఎందుకంటే నేను అమౌంట్ తీసుకురాలేదు వాలెట్ కార్డు కూడా తేలేదు ఫోన్పేలో అయితే ఉన్నాయి వాళ్ళకి ఫోన్పే ఉంటుందో లేదో వాళ్ళు ఏమంటారో చూడాలి టోల్ గేట్ ఓపెన్ అయ్యిందా లేదా ఐ థింక్ ఇంకా ఓపెన్ కాలేదనుకుంటా అమ్మా చాలా చాలా భయపడ్డాను ఎందుకంటే అంటే ఈ టోల్ గేట్స్లో మ్యాక్సిమం యూపీఐ యాక్సెప్ట్ చేయరు అవునా కార్డ్ అంటారు లేదంటే ఫాస్టాగ్ మన బండి ఫాస్టాగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్టాగ్ తీసుకోలేదు ఇది ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు మన కోసం అనుకుంటా థ్యాంక్ యూ టోల్ గేట్ గుమ్మడిదల అంట ఊరు గుమ్మడిదలకు వచ్చాము దగ్గరలో ఉన్నాము నర్సాపూర్కి మటుకి ఇప్పటివరకు మనకు ట్రబుల్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు దేవుడి దయ వల్ల ఎందుకంటే ఎంతోమంది కడుపులు నింపుతుంది ఇది ఈ వెహికల్ అనేది దీనికి కూడా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అమ్మో దగ్గరికి వస్తాం అనుకున్నాం కానీ నర్సాపూర్ 11 కిలోమీటర్స్ అని ఉంది అక్కడ తెలిసి ఫారెస్ట్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అనుకుంటా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ఫారెస్ట్ అనేది ఎస్ వావ్ స్టార్ట్ అయిపోయాం ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయిపోయాము మ్యాక్సిమం కోతులు ఇక్కడ కూడా ఉన్నాయి చాలా వరకు ఇదిగోండి మంకీస్ ఫుడ్ వేయండి ఎవరైనా సరే మంకీసి ఫుడ్ వేయండి బట్ రోడ్డు పైకి వేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ అనేది వీటికి వేయకూడదు అని చెప్పేసి రూల్ అయితే ఉంది నిజంగా చెప్పాలంటే కానీ ఏంటంటే వీటిని అంటే రోడ్డు మీద రోడ్డు ప్రమాదాలకి బాగా ఎక్కువ మంకీస్ గురవుతున్నాయి దయచేసి ఫుడ్ అనేది కొంచెం లోపల తీసుకెళ్ళి వేయండి అవి అక్కడ తింటాయి రోడ్డు మీద అందరూ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇట్లా ఇచ్చేస్తున్నారు రోడ్డు పైన ఇచ్చేస్తుంటే ఏమవుతుందంటే వాటికి ప్రాబ్లం అవుతుంది కారు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే గుద్దేసిపోతున్నారు ప్రాణాలు పోతున్నాయి దయచేసి అలా చేయండి ఇప్పటి నుంచి ఎవరైనా కోతులకు ఫుడ్ ఇచ్చేవాళ్ళంటే ఓకేనా రెడీ ఫుడ్ పెట్టేద్దాము
స్టార్ట్ అయిపోయింది ఇంత కొన్ని ఉంది వేసేస్తే అవి తింటాయి రైన్ తగ్గదాను తీగరా నేను తీసిన ఎందుకురా నేను తీసిన అలాగే అత్త కదా మళ్ళీ ఎందుకు మొత్తానికి చూసారు కదా మధ్యలో వర్షం రావడం జరిగింది ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి మనం అలాగే భోజనం కూడా చేయాలి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి